రోజు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొరకు పోటీయడానికి వచ్చిన ప్రతి మా సోదరులకి ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి మా మిత్రులందరూ ఓటేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వర్షంగా ఉన్నా ఇదిగా ఉన్నా వచ్చారు మాలో ఎవరికి ఓటేసినా వాళ్ళందరికీ ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా హై స్ట్రెంగ్త్ ఓట్లు పోలైనాయి ఇప్పుడు ఇప్పటి వరకు జరగలేదు ఇన్ని ఓట్లు పోలవలేదు చాలా బాగా ఓటింగ్కి వచ్చారు నెక్స్ట్ ఇయర్ దీనికి మించి ఇంకా రావాలని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్కి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను మీరు ఓటర్లుగా ఓట్లు వేసిన వాళ్ళందరూ మమ్మల్ని ఎవరెవరిని సెలెక్టర్గా ఎన్నుకోవాలో కరెక్ట్గా ఎన్నుకున్నారు మాకు బంపర్ ఓట్లు వేసి ఎన్నుకున్నారు బట్ ఓన్లీ వన్ థింగ్ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది లాస్ట్లో 48 మంది ఓటర్ల మధ్య ఎలక్షన్ జరుగుద్ది ఆఫీసు బేరర్లకు కానీ అందరికీ ప్రెసిడెంట్కి సెక్రటరీకి అలాగా దాంట్లో ఎగ్జిబిటర్ల కుమ్మక్క అయిపోయారు వాళ్ళు అమ్ముడుపోయారు అర్థమైందా క్లియర్గా అమ్ముడుపోయారు బ్లాక్ మెయిల్ అవ్వబడింది అందువల్ల ఒక ఎగ్జిబిటర్స్ ఓట్లు తప్ప పొరవ ఓట్లలో మా ఓట్లన్నీ మాకు పడి 8 ఓట్ల తేడాతో నేను వాడటం జరిగింది ఇట్ ఈజ్ మై రెగ్యులర్ ప్రాక్టీస్ ఐ సపోర్ట్ దిల్రాజు అండ్ ఫ్యామిలీ అండ్ ప్యానల్ దిల్రాజు అండ్ ప్యానల్ అట్ ద సేమ్ టైమ్ ఐ థ్యాంక్ మై 48 ఓటర్స్లో మా ట్రెజరర్ ప్రసన్న గెలిపించారు దానికి ధన్యవాదాలు అలానే వైస్ ప్రెసిడెంట్ మా రామదాసుని గెలిపించారు అలానే జాయింట్ సెక్రటరీ తిరుపతికి మావాడే గెలిపించారు ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ ఆల్రెడీ ఈ ఛాంబర్కి నేను ప్రెసిడెంట్గా చేశా మళ్ళీ వచ్చి చేయాలనుకున్నాను ఎగ్జిబిటర్లో కాదులే సార్ మాకేదో ప్రాబ్లం ఉందన్నారు ఐ థ్యాంక్ దట్ ఎగ్జిబిటర్స్ ఆల్సో మళ్ళీ నేను ఈ 2 సంవత్సరాల్లో ఐఆమ్ ది ఈసీ మెంబర్ నేను గెలిచున్నాను కాబట్టి నేను ఏమేమి చెప్పానో అన్నీ చేసేదానికి చేయించేదానికి మాత్రం గట్టిగా కృషి చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళు అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ